మండలంలోని ఎలుకుర్తి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం గ్రామ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, మండల పార్టీ కార్యదర్శి చల్ల వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ జయపాల్ రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు గుర్రం రఘు, జగ్గు మురళి, మండల యూత్ అధ్యక్షుడు శిరీష శ్రీకాంత్, మంద రాజేందర్, లెనిన్ గౌడ్ హాజరయ్యారు. జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రజల కోసం కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, కేసీఆర్ కిట్, ఉచిత కరెంటు, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు మీ గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ సంవత్సరం 60 లక్షలకు పైగా తెలంగాణ రాష్ట్ర సమితిలో సభ్యత్వం తీసుకున్న అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా చరిత్రలో నిలిచిందని చెప్పారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న కార్యకర్తలను ఎమ్మెల్యే చలధర్మారెడ్డి ఎప్పుడూ మర్చిపోకుండా వారికి ఏ ఆపద అవసరం వచ్చినా ఆదుకుంటారని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. దేశంలోనే ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్న మన సీఎం కేసీఆర్ గారికి మన గ్రామాల్లో మన పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచించారు. సమావేశం అనంతరం అసెంబ్లీలో ఉద్యోగుల నోటిఫికేషన్పై ప్రకటన చేసినందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు చొక్కం రాజు, కార్యదర్శి మైనుద్దీన్, రైతు సమన్వయ అధ్యక్షుడు బొమ్మినేని మాధవరెడ్డి, సొసైటీ చైర్మన్ శిరీష శ్యామ్, గ్రామ పార్టీ నాయకులు శిరీష రాజేశ్వరరావు, మంద రమేష్, మంద సందీప్ శ్యామ్, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.